ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అభం శుభం తెలియని విద్యార్థుల ప్రాణాలు విద్యార్థులు తీసుకోలేదు కేవలం గవర్నమెంట్ కేసీఆర్ ఒక మొండి వైఖరితో తీసుకున్న నిర్ణయానికి అభం శుభం తెలియని ఏడు మంది విద్యార్థులు చనిపోయారు సెకండ్ ఇయర్ క్లాసులు నిర్వహిస్తూ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పెట్టడం ఎంతవరకు సమంజసం కేసీఆర్ని సవాలు విసురుతున్నాం ఉస్మానియా గడ్డ మీచల్లి ఎనభై వేల పుస్తకాలు చదివినా అంటున్నావు కదా నీకు దమ్ముంటే నువ్వు నెల రోజులు కాదు సంవత్సరం మూడు వందల అరవై రోజులు ప్రిపేర్ అయ్యి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయి నువ్వు పాస్ అవుతావు అడు పాస్ అవుతావా అని ఈరోజు విద్యార్థులకు నేను అడుగుతుంది విద్యార్థులు సెకండ్ ఇయర్ క్లాస్ ఎన్నుకుంటూ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎట్లా రాస్తారు సరే రాస్తామని రెడీ అయిన విద్యార్థులకి మీరు ఏది రాసినా ఖాళీ పేపర్ ఇచ్చినా మీరు ఏది సినిమా స్టోరీ రాసినా కానీ మేము పాస్ చేస్తామని మీరు ఏది ఏ విధంగా చెప్తారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి కార్యదర్శి ఉమర్ జలీఖాన్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తాడు మీరు ఏది రాసినా కానీ పాస్ చే పాస్ చేసే బాధ్యత మాదని అని మీరు ఆ రోజు చెప్పిరు కదా మరి ఈరోజు ఏంది పరిస్థితి ఈ చావులకు ఎవరు కారణం ఉమర్ జలీ కాన్న కేసీఆర్ కాబట్టి వెను వెంటనే విద్యార్థులు వెనుక అడిగేసేది లేదు విద్యార్థులు ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెట్టిన రాస్తాం కానీ మీరు చేసిన తప్పు ఏంటంటే వాల్యువేషన్ చేసిన తప్పు ఉంది అక్కడ మీరు వాల్యువేషన్ వన్ డిజిట్ ఏ విధంగా వస్తుంది వి విద్యార్థులు రేయిం చదివితే వన్ డిజిట్ మార్కులా ఒకటి రెండు మూడు నాలుగు మార్కులు వస్తాయా కానీ కార్పొరేట్ సంస్థలు కుమ్మక్కై వాళ్ళకు ఫస్ట్ సెకండ్ ర్యాంకులు ఇచ్చుకుంటారు కానీ పేద మద్దతు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళ గవర్నమెంట్ జూనియర్ కళ చదివితే వాళ్ళను మాత్రమే ఈరోజు మీరు ఫెయిల్ చేయడం జరిగింది కానీ కార్పొరేట్కి ఏ విధంగా ఫస్ట్ సెకండ్ ర్యాంకులు వస్తాయని ఈరోజు విద్యార్థులకు అడుగుతుంది మీరు అమ్ముడుపోయే గవర్నమెంట్ తప్ప విద్యార్థులకు న్యాయం చేసే గవర్నమెంట్ కాదు విద్యార్థులకు వెను వెంటనే ఫ్రీ రీవాల్యుయేషన్ పెట్టాలి మరియు విద్యార్థులందరికీ ఈ యొక్క వన్ మంత్ లోనే ఎగ్జామ్ పెట్టి విద్యార్థులందరికీ పాస్ చేసే బాధ్యత ఈ గవర్నమెంట్ తీసుకోవాలి లేని పక్షంలో నీ మెడలు వంచి విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు ఏబిపి నిద్రబోధం తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యార్థి సంవత్సరం